ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలపై జరుగుతున్నటువంటి దాడులను నివారించేందుకు పోలీసులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టు యాడికి సీఐ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని యాడికి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలపై ఎలాంటి దాడులు జరగకోకుండా ముందస్తుగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఆలయ కమిటీ సభ్యులతోనూ, అదేవిధంగానే మసీదులు, చర్చిల కమిటీ సభ్యులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులతో పాటు తమ వంతుగా కూడా వాటి రక్షణ కోసం సహకారం అందించాలని, అవసరమైతే మీరు కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉంటూ ఆలయాల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టెంపుల్ డిఫెన్స్ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా టెంపుల్ దగ్గర ఒకరు కానీ ఇద్దరు ఆ పూజలు అక్కడే పడకుండా ఇబ్బంది కాదు, లేకపోతే మీరు బాధ్యత కొనుగోలు తీసుకుని చేయాలా? సీసీ కెమెరా లేదు, సీసీ కెమెరాలు ఉండేవి, ఆల్రెడీ సీసీ కెమెరా బండింగ్లో ఉంటాయి కాబట్టి ఇది చేస్తారా? మన దగ్గర కూడా అది చేసి ఈ రోజు నుంచి అది అమలే కాదు కూడా అక్కడే ఉండేటప్పుడు ముఖ్యంగా మీరు మా మహిళా పోలీస్ మీరు టెంపుల్ దగ్గర ఈరోజు ఎవరికి వాట్సాప్ గ్రూప్లో మీరు 15 మంది ఉన్నారు కదా, 15 మంది రావాలి, ఏదో 6 మందో 7 మందో 8 మందో యాక్టివ్గా వస్తున్నారు కానీ మిగతా రిమైనింగ్ వాళ్ళు రావట్లేదు కాబట్టి రాష్ట్రంలో ఇటీవల రోజు పేపర్లో ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం. ఈ దేవాలయాల పైన దాడులు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా దీనిపైన ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల లెవెల్లో మొత్తం ఒక కమిటీ ఫామ్ చేసి దానికి సంబంధించి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ దినం పామెడి రూరల్ సర్కిల్కి సంబంధించి యాడికి పోలీస్ స్టేషన్లో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి డిఫెన్స్ కమిటీ, టెంపుల్ డిఫెన్స్ కమిటీ అనే వాళ్ళందరినీ కూడా పిలిపించి, అదేవిధంగా మహిళా పోలీసు కూడా పిలిపించి దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఎన్ని రిలీజియస్ ప్లేస్ సంబంధించినటువంటి భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మనకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా సెక్యూరిటీ ఆడిట్ సంబంధించి చూస్తే దేవాలయాల దగ్గర సీసీ కెమెరాలు, అదేవిధంగా వాచ్మెన్ ఉండడము, లేకుంటే టెంపుల్ డిఫెన్స్ కమిటీ వాళ్ళు అక్కడే నైట్ స్టే చేయడము, ప్రాపర్ లైటింగ్లు, ఇవన్నీ కూడా అవన్నీ చూసుకోవాలని కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించడం జరిగింది. దాదాపుగా యాడికి మండలంలో 25 రిలీజియస్ ప్లేసుల్లో 95 కెమెరాలు పెట్టడం జరిగింది. ఇంకా మిగతా ప్లేసుల దగ్గర కూడా ప్రజల్లో ఒక అవగాహన కల్పించి కెమెరాలు కూడా అక్కడ పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మహిళా పోలీసులకు కూడా ముఖ్యంగా తెలియజేయడానికి వాళ్ళు కూడా వాళ్ళ పంచాయతీ, వాళ్ళ సెక్రటరీ పరిధిలో ఉండే గ్రామాలలో ఎన్ని టెంపుల్స్, ఎన్ని మసీదులు, ఎన్ని చర్చిలు ఉన్నాయి వాటికి దగ్గర సెక్యూరిటీ ఆడిట్ చేసి అక్కడ టెంపుల్ డిఫెన్స్ కమిటీ వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా నైట్ స్టే చేసేదానికి అందరూ కూడా వాళ్ళ డైలీ వాళ్ళతో మాట్లాడి చేయమని ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఆ గ్రూప్లో కోచ్ చేయమని చెప్తున్నాము. ముఖ్యంగా అందరికీ తెలియజేయడానికి పోలీసులు డే అండ్ నైట్ ఇక్కడ భద్రత కోసం తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఇటువంటి సంఘటనలు జరగకోకుండా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాం.